అన్ఫార్చునేట్ గా ఈ రోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో, బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికను తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే, ఆ అక్కచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు, కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పూర్వపు రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి నేరాలను విచారించేది అని అంటే వస్తువులు ఎత్తుకుపోయే దొంగలు, ఇంట్లో దొంగతనమై వస్తువులు ఎత్తుకొని పోయే దొంగలను, ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగను, అది ఆ కేసులు విచారించేది. తాళాలు ఎక్కడైనా పగలగొడితే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా ఇళ్లలోకి దూరి చూడబడేదానికోసం తాళాలు పగలగొడితే అటువంటి నేరాలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా గతంలో ఇన్వెస్టిగేషన్స్ చేసేవారు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. కాలాలు మారాయి, సైబర్ నేరాలు వచ్చాయి, సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈరోజు ఉన్నాం. వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. యుగం మారింది. బహుశా దీన్నే కలియుగం అనుకుని కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలుతో ఈరోజు చెలగాటం ఆడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము, భక్తి, దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో, ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ, మరుసటి రోజు ప్రతిపక్షానికి, పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు, ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం. నిజంగా కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియెన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఏదైనా ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే, కరెక్ట్గా ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి, ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను. ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు, ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది.